భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1080 మంది విద్యార్థులకు నీట్ ప్రవేశ పరీక్షలు రాయడానికి 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాల్వంచలోని కేటీపీఎస్ డిఏవి స్కూల్లో పరీక్ష కేంద్రానికి 600 మంది విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 5:20 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష వ్రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 1 గంట ముందే రావాలని, 1 నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. పాల్వంచలోని కేటీపీఎస్ డిఏవి పరీక్ష కేంద్రానికి 4 విద్యార్థినులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థినులు బిక్కమొక్కంతో వెనక్కి తిరిగి వెళ్లారు. నీట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మనగూరు నుంచి వచ్చిన ఆధార్ కార్డు ఎగ్జామ్ పంపించారా లేదా పంపించలేదు